మయన్మార్ అంటే చాలు సైన్య అధికారులు నియంతలుగా మారటం సొంత ప్రజలను అష్ట కష్టాల్లోకి నెట్టడం గుర్తుకొస్తుంది లక్షలాది మంది రోహింగ్యాలను దేశం బయటకు తరిమేయటం వేదల్లో రక్తాలు ఏరులై పారడం ఆంగ్సాన్ సూకికి పర్మనెంట్ గా జైలు పాల్చేయటం గుర్తుకొస్తుంది జుంటాలని పిలవబడే ఈ అధికారులు ఇప్పుడు కొత్తగా ఆయుధాలు తయారు చేసే పనిలో పడ్డారు ఎందుకే వీరికి ఆయుధాలతో పని ఏంటన్నది అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది మయన్మార్ ఇప్పుడు భారీగా ఆయుధాలు తయారు చేస్తోంది ఈ విషయం చెప్పింది మరెవరో కాదు ఐక్యరాజ్య సమితి స్వయంగా ప్రకటించింది యుఎన్ విడుదల చేసిన ఈ నివేదికలో పలు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి మయన్మార్లో ఆయుధాల తయారీ పట్ల యుఎన్ ఆందోళన చెందుతోంది చైనా భారత్ అమెరికా జపాన్ సహా 13 కంపెనీలు ఇందుకు సహాయపడుతున్నాయని యుఎన్ నివేదిక బాంబు పేల్చింది నిజానికి మయన్మార్ సైన్యం ప్రస్తుతం ఎలాంటి యుద్ధం చేయడం లేదు ఏ దేశం నుంచి యుద్ధం భయం అసలు లేదు పైగా సైన్యం వల్లనే ఆ దేశ ప్రజలకు భయం ఉంది సైన్యం మాటే అక్కడ నడుస్తుంది అలాంటప్పుడు సైన్యానికి కొత్తగా ఆయుధాల అవసరం దేనికన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది నిజంగానే మయన్మార్లో పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నాయి ఈ విషయాలను ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి వెల్లడించింది ప్రజాస్వామ్య అనుకూల మయన్మార్ తన దేశవాసులను చంపేందుకు ఆయుధాల నిర్వహణను వేగంగా పెంచుకుంటుందని ఆ నివేదికలో పేర్కొంది ఆ నివేదికను సోమవారం యుఎన్ విడుదల చేసింది మయన్మార్ పై ప్రస్తుతం పలు దేశాల ఆంక్షలు ఉన్నాయి ఆయుధాలను కొనుగోలు చేసుకునే వీలు లేకుండా పోవడంతో తయారీపై ఆ దేశం దృష్టి సారించింది ఆయుధాల తయారీ పనిలో భారత్ అమెరికా జపాన్ సహా 13 దేశాలకు చెందిన కంపెనీలు మయన్మార్కు మద్దతుగా నిలుస్తున్నాయి మయన్మార్కు ఆయుధాలు విక్రయించకుండా చాలా ఇంట్లుగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో కొత్త ఆయుధాలను ఆ దేశం కొనుగోలు చేయలేదు దాంతో ఆయుధాల తయారీకి పూనుకున్నట్లు తెలుస్తోంది ముందే చెప్పినట్టుగా ప్రస్తుతం మయన్మార్ పై మరో దేశం దాడి చేయడం లేదని ఇదే సమయంలో మయన్మార్ సైన్యం కూడా ఏ దేశంపై దాడికెళ్లడం లేదని అయినా అక్కడ ఆయుధాలను వేగంగా తయారు చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి మాజీ మానవ హక్కుల అధికారి యోంగ్లే తెలిపారు లీకైన సైనిక పత్రాలు మాజీ సైనికుల ఇంటర్వ్యూలలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి యుఎన్ నివేదిక ప్రకారం ఓ ఆస్ట్రియా కంపెనీ నుంచి ఆయుధాల తయారీలో మయన్మార్కు అత్యధికంగా సాయం అందుతోంది దీనిపై వివరణ కోరగా ఆస్ట్రియన్ కంపెనీ నిరాకరించింది చైనా సింగపూర్ నుంచి ఆయుధాల తయారీకి ముడి పదార్థాలు వస్తున్నాయి రా మెటీరియల్ కొనుగోలు చేసేందుకు ఆ దేశాలకు మయన్మార్ సైన్యం డాలర్లలో చెల్లిస్తోంది అంతేకాదు భారత్ రష్యా దేశాలకు చెందిన కంపెనీలు కూడా ఇందులో భాగం పంచుకుంటున్నాయి ఈ రెండు దేశాల నుంచి ఫ్యూజులు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు అందుతున్నాయి ఇక ప్రపంచానికి శుద్ధులు చెప్పే అమెరికా జర్మనీ జపాన్ కూడా యంత్రాల సరఫరా చేస్తున్నాయి రష్యాతో యుద్ధంలో శిథిలావస్థకు చేరుకున్న ఉక్రెయిన్ నుంచి కూడా మయన్మార్కు యంత్రాలు వస్తున్నాయి ఇలా పలు కంపెనీలు మయన్మార్కు సాయం చేయడం కోసం తన వంతు బాధ్యతగా సింగపూర్ ఏజెంట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా మయన్మార్ చేస్తున్న అకృత్యాలకు ఈ దేశాలు పరోక్షంగా మద్దతిస్తున్నట్టుగా అనుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు నిజానికి ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మయన్మార్ దేశం అనేక అకృత్యాలకు నిలయంగా మారింది సైన్యం అరాచకాలకు అంతే లేదు అటువంటిది ఇప్పుడున్న పాత ఆయుధాలకు తోడు కొత్త ఆయుధాలు వచ్చి చేరితే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది ఇప్పటికే అక్కడి రాజకీయ నేతలందరూ వేల సంఖ్యలో జైళ్లలో మగ్గుతున్నారు జుంటా చెప్పిందే వేదంగా మయన్మార్ ప్రజలు నడుచుకుంటున్నారు లేదంటే ప్రాణాలు పోతాయి లేదా దేశం విడి వరుసలు పోవాల్సి ఉంటుంది ఈ పరిస్థితులు మారాలని అంటున్నారు అక్కడి ప్రజలు